విజయం సాధించాలంటే ఎగ్జామ్ దగ్గర పడుతున్న కొద్దీ మీలో ఉండాల్సింది స్ట్రెస్ కాదు, ఉత్సాహం. ఆ ఉత్సాహాన్ని మరింత పెంచడానికి ప్రతిరోజు మీకు ఉపయోగపడేటువంటి వీడియోలు, మీ స్కోర్ను పెంపొందించే ఏపీ ఎకానమీకి సంబంధించిన 40 ప్రామాణిక ప్రశ్నలు యాజ్ పర్ సిలబస్ మీకు ఒక చాప్టర్ వైజ్గా మీకు పొందుపరచడం జరిగింది. మొదటిసారి విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. భారత రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో భూ సంస్కరణలు అనే అంశం పొందుపరచబడింది. తొమ్మిదవ షెడ్యూల్, భారతదేశంలో భూ సంస్కరణలు అమలు చేసిన మొదటి రాష్ట్రం ఏది? ఆన్సర్ కేరళ. భారతదేశంలో భూ సంస్కరణలను అధిక లోపాలతో చట్టాలు చేసినటువంటి రాష్ట్రాలు ఏవి? బీహార్, ఒడిశా, కర్ణాటక, రాజస్థాన్. ఈ 4 రాష్ట్రాలు భూ సంస్కరణల విషయంలో అనేక లోపాలతో కూడిన చట్టాలు చేశాయి. బీహార్, ఒడిశా, కర్ణాటక, రాజస్థాన్. ముగ్గోరు అనగా పంటలో ఎన్నో వంతు శిస్తు వసూలు చేసేవారని అర్థం. ఇక్కడ మీరు చూస్తున్న చాప్టర్ భూ సంస్కరణలు, ఆంధ్రప్రదేశ్ భూ సంస్కరణలు చట్టాలకు సంబంధించిన ప్రశ్నలు. ముగ్గోరు అంటే పంటలో ఎన్నో వంతు శిస్తు వసూలు చేసేవారని అర్థం విజయనగర సామ్రాజ్యంలో. ఆన్సర్ 3/5 వంతు. 3/5 వంతు. జమీందారీ విధానంలో ఎన్నో వంతు భూమి శిస్తు, ఎస్ భూమి శిస్తుని మక్తా అనేవారు, రైతుల నుండి జమీందారుకు చెల్లించబడుతుంది. జమీందారీ విధానంలో 10/11 వంతు. 10/11 వంతు. శాశ్వత శిస్తు వసూలు పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరు? శాశ్వత శిస్తు వసూలు పద్ధతిని కారన్ వాలెస్ 1793లో ప్రవేశపెట్టాడు. కారన్ వాలెస్ 1793లో ఏ ప్రాంతాలలో శాశ్వత శిస్తు వసూలు పద్ధతిని ప్రవేశపెట్టాడు? బెంగాల్, బీహార్, ఒడిశా, పైవన్ని. ఎస్, ఆన్సర్ పైవన్ని. కారన్ వాలెస్ బెంగాల్, బీహార్, ఒడిశా రాష్ట్రాలలో శాశ్వత శిస్తు వసూలు పద్ధతిని 1793 ప్రవేశపెట్టాడు. మహల్వారి పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరు? 1833లో విలియం బెంటింగ్. 1833లో విలియం బెంటింగ్ ఏ ప్రాంతాలలో మహల్వారి పద్ధతిని ప్రవేశపెట్టాడు? ఆగ్రా మరియు అవధ్. ఏ ప్రాంతంలో మహల్వారి పద్ధతిని గ్రామీణ పద్ధతి అనే పేరుతో భూమి శిస్తు విధానాన్ని ప్రవేశపెట్టారు? ఆన్సర్ పంజాబ్. రైతువారి పద్ధతి ప్రవేశపెట్టింది ఎవరు? 1792లో కెప్టెన్ రీడ్ మరియు థామస్ మన్రో. 1792లో కెప్టెన్ రీడ్ మరియు థామస్ మన్రో రైతువారి పద్ధతిని ఏ ప్రాంతంలో ప్రవేశపెట్టారు? మద్రాస్ రాష్ట్రం, సేలం జిల్లా, బారామహల్. రైతువారి పద్ధతి. మాగాణి భూములకు ఉత్పత్తిలో 50%, మెట్ట భూముల ఉత్పత్తిలో 35%. భూమి శిస్తు నిర్ణయించబడిన భూమి శిస్తు విధానం ఏది? ఆన్సర్ రైతువారి పద్ధతి. రైతువారి పద్ధతి. భారతదేశంలో స్వతంత్రం నాటికి వివిధ భూమి శిస్తు పద్ధతుల కింద గల సేద్యం భూమి శాతం ఎంత ఉండేది? ఎస్, జమీందారీ పద్ధతి 57%, మహల్వారి పద్ధతి 5%, రైతువారి పద్ధతి 38%. మరియు ఈ అన్ని శాతాలు కూడా భారతదేశం స్వతంత్రం నాటికి వివిధ భూమి శిస్తు పదవుల కింద గలవంటి భూమి సేద్యం భూమి శాతంగా మనం చెప్పవచ్చు. ఇక సమాజానికి సేవ చేసిన వారికి, విశిష్ట వ్యక్తులకు, ఉద్యోగులకు, దేవాలయాలకు, ధర్మస్థల పోషణలకు రాజుల కాలంలో ఇవ్వబడినటువంటి భూములను ఏమనేవారు? ఇనాం అనేవారు. ఎస్, ఏమనేవారు? ఇనాం అనేవారు. ఈ ఇనాం అనే భూములను ముస్లింలు జాగీర్లు అనేవాళ్ళు. ఎస్, ముస్లింలు జాగీర్లు అనేవాళ్ళు. 1948 ఫిబ్రవరిలో భూమి యాజమాన్యంలోని అసమానతలు, రైతుల సమస్యలను అధ్యయనం చేయడానికి ఎస్ కాంగ్రెస్ వ్యవసాయ సంస్కరణల కమిటీ ఏర్పాటు చేశారు. మరి దీనికి అధ్యక్షుడిగా ఎవరు నియమించారు? కాంగ్రెస్ వ్యవసాయ సంస్కరణల కమిటీకి అధ్యక్షుడిగా జేసి కుమారప్ప. భారతదేశంలో చేపట్టిన మొట్టమొదటి భూ సంస్కరణ ఏది? మధ్యవర్తుల తొలగింపు. భారతదేశంలో మధ్యవర్తుల తొలగింపు చట్టం మొదలుగా అమలు చేయబడిన రాష్ట్రం ఏది?
మద్రాస్ 1948. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ భూముల గరిష్ట పరిమితి చట్టం 1961 ప్రకారం మాగాణి భూమి గరిష్ట పరిమితి ఎంత? 27 నుంచి 108 ఎకరాలు. ఇదే చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ భూముల గరిష్ట పరిమితి చట్టం 1961 ప్రకారం మెట్ట భూమి గరిష్ట పరిమితి ఎంత? 162 నుంచి 324 ఎకరాలు. ఆంధ్రప్రదేశ్ భూ సంస్కరణల చట్టం 1973 ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? 1975 జనవరి 1. ఆంధ్రప్రదేశ్ భూ సంస్కరణల చట్టం 1973 ప్రకారం మాగాణి భూమిని మెట్ట భూములను ఎన్ని రకాలుగా వర్గీకరించారు? మాగాణి భూములను 6 రకాలుగా, మెట్ట భూమిని 5 రకాలుగా వర్గీకరించారు. ఆంధ్రప్రదేశ్ భూ సంస్కరణల చట్టం 1973 ప్రకారం మాగాణి భూమి గరిష్ట పరిమితి ఎంత? 10 నుంచి 27 ఎకరాలు. మరి మెట్ట భూమి గరిష్ట పరిమితి 35 నుంచి 54 ఎకరాలు. ఆంధ్రప్రదేశ్ భూ సంస్కరణల చట్టం 1973 ప్రకారం గరిష్ట పరిమితి వర్తించినటువంటి భూములేవి? కాఫీ, టీ, రబ్బరు వంటి తోట పంటలకు చెందిన భూములు, బ్యాంకులు ఆధీనంలో గల భూములు, 100 ఎకరాల లోపల గల చక్కెర కర్మాగారాలకు చెందిన భూములు, పైవన్నీ. ఆన్సర్ డి, పైవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ భూ సంస్కరణల చట్టం 1973 ప్రకారం గరిష్ట పరిమితి వర్తించని భూములు. పట్టణ భూగరిష్ట పరిమితి చట్టం 1976 భారతదేశంలో 1999 రద్దు కాగా ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు రద్దయింది? 2007. ఆంధ్రప్రదేశ్ రికార్డ్స్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ పట్టాదారు పాస్బుక్ చట్టం ఏ సంవత్సరంలో చేశారు? 1971. ఈ క్రింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి. ఆంధ్రప్రదేశ్ ఎవరికి చెందని భూముల చట్టం 1974. ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ భూముల చట్టం 1977. ఆంధ్రప్రదేశ్ భూ ఆక్రమణ నిరోధక చట్టం 1982. పైవన్నీ సరైనవే. ఎస్, పైవన్నీ కూడా సరైనవే. ఆన్సర్ డి. ఆంధ్రప్రదేశ్లో రెగ్యులేషన్ ఆఫ్ 1970 చట్టం ఎవరికి వర్తిస్తుంది? ఆన్సర్, గిరిజనులకు. 1959 ఈ చట్టం షెడ్యూల్డ్ ప్రాంతాల భూమి బదలాయింపు నియంత్రణ చట్టంగా ఉండేది. ఇది గిరిజనులకు సంబంధించినటువంటి చట్టం, రెగ్యులేషన్ 1970 చట్టం. ఐటీడీఏ ఎవరి సంక్షేమం మరియు అభివృద్ధి కోసం స్థాపించారు? గిరిజనుల సంక్షేమ అభివృద్ధి కోసం. ఎప్పుడు? 1975. ఏ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లోని బంజారా తెగలను షెడ్యూల్డ్ తెగలుగా గుర్తించింది? 1981. శ్రీ కోనేరు రంగారావు కమిటీ గిరిజనుల సంక్షేమం గురించి ఎన్ని సిఫారసులు సూచనలుగా చేసింది? 41 సిఫారసులు. ప్రతి ప్రశ్న కూడా కీలకమైన ప్రశ్న. 41 సిఫారసులు చేసింది గిరిజనుల సంక్షేమం మీద. జాతీయ భూ సంస్కరణల మండలికి అధ్యక్షుడుగా ఎవరు వ్యవహరిస్తారు? ఎస్, ఆన్సర్, ప్రధానమంత్రి. వ్యవసాయ అభివృద్ధి కోసం భూమి మీద చేపట్టే ఏ సంస్కరణలు అయినా భూ సంస్కరణలని నిర్వహించింది ఎవరు? ప్రణాళిక సంఘం. అంటే భూ సంస్కరణల మీద నిర్వచనాల విషయంలో ప్రణాళిక సంఘం వ్యవసాయ అభివృద్ధి కోసం భూమి మీద చేపట్టే ఏ సంస్కరణ అది భూ సంస్కరణనే అన్నది ప్రణాళిక సంఘం. రంప పీతూరి గిరిజన తిరుగుబాటు సంవత్సరాన్ని గుర్తించండి. 1802-3 భూదానోద్యమం సంవత్సరం తేదీని గుర్తించండి. 1951 ఏప్రిల్ 18. ఈ క్రింది వాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి. ఆంధ్రప్రదేశ్ టైటిల్ డీడ్ చట్టం 2019. ఆంధ్రప్రదేశ్ సాగుదారుల హక్కుల చట్టం 2018. ఆంధ్రప్రదేశ్ భూ ఆక్రమణ నిరోధక చట్టం 1982. గంజాం విశాఖపట్నం చట్టం 1839. సరికాని అంశం ఆన్సర్ బి. ఆంధ్రప్రదేశ్ సాగుదారుల హక్కు చట్టం 2018 కాదు, అది 2019. కోనేరు రంగారావు కమిటీ ప్రధానంగా పరిశీలించిన అంశం ఏది? భూ సంస్కరణల అమలులోకి వచ్చే అవరోధాలను అధిగమించడం, సిఫారసుల అమలుకు పర్యవేక్షణ, పైవన్నీ. ప్రధానంగా పరిశీలించింది ఏ అండి? భూ సంస్కరణల అమలు.
గిరిజనుల చట్టాల్లో మార్పులు చేసే అధికారం ఎవరికి ఉంటుంది? గిరిజనులు, జీ ఫర్ గవర్నర్. సంయుక్త ఆంధ్రప్రదేశ్లో మొదటి విదిట భూ పంపిణీ జరిగిన రోజును గుర్తించండి, 2005 జనవరి 26. ఈ 40 ప్రామాణిక ప్రశ్నలు మీ ప్రిపరేషన్కు పికప్ ఇవ్వడానికి, మైలేజ్ ఇవ్వడానికి ఉపయోగపడతాయి. ఈ వీడియో, మరిన్ని వీడియోలు ఇలాంటివి రావాలనుకుంటే లైక్ చేయండి, మొదటిసారిగా విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. మీ బెస్ట్ ఫ్రెండ్కి ఈ వీడియోని షేర్ చేయండి.